పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రజా రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రజా రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి గిరిజనులు జూలై 4న భారీగా తరలి రావాలని ఆవునూరి మధు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇల్లందులోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా ఆదివాసీలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటితో పాటు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుపాకుల నరసింహారావు, సారంగపాణి కృష్ణ, సరోజిని శ్రీను పాల్గొన్నారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జూలై 4వ తారీఖున చేపట్టాం. వేలాది మంది ప్రజానీకం కదిలి వెళ్తున్నారు. ఈ సమస్యతో పాటు తిరిగి ఇక్కడ రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలి, రైతు బంధు సమస్యని పరిష్కరించాలి, ఆ తర్వాత కౌలు రైతులకి రైతు బంధుని వర్తింపజేయాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి, ఆ తర్వాత తిరిగి వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి రేషన్ కార్డులతో పాటు అనేక మంది సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వైఫల్యత చెందింది. ఇప్పటికైనా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. అలాగే నిరుద్యోగ వృత్తి అన్నట్టుని చెప్పాడు, అది పరిష్కరించలేదు, నిరుద్యోగ సమస్యని పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా కార్పొరేట్ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి టిఆర్ఎస్ ప్రభుత్వం విడిగం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రతరం చేసింది. అందులో భాగంగానే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఈ ముట్టడి కార్యక్రమానికి గ్రామాల నుంచి